వరికి బోనస్ ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం, వదిలిపెట్టేది లేదు, ఇవ్వాల్సిందే. ఇలాంటి మాటలతో మాజీ సీఎం కేసీఆర్ మొన్నటి ఎలక్షన్ ప్రచారాల్లో హోరెత్తించారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే కథలు కథలుగా మ్యాటర్ తెరపైకి వస్తుంది. 2020 నుంచి రైతులను కన్ఫ్యూజ్ చేసి ఒకసారి సన్నాలని, మరోసారి దొడ్డు రకాలని, ఇంకోసారి అసలు వరేస్తే ఉరే అని, ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని, ఇలాంటి మాటలు ఎన్నో చెప్పింది గత సర్కార్. ప్రస్తుత ప్రభుత్వం సన్నాల నుంచి బోనస్ మొదలు పెడతామంటే మాత్రం ఏదో జరిగిపోయిందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారా? ఏది నిజం? ఓసారి డీకోడ్ చేద్దాం. నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది, కానీ మిగిలిన పంట అది వచ్చింది. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే. క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను, ఇస్తారా ఇవ్వరా దాని మీద ఉరుకులేదు పలుకులేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. బోనస్ ఇచ్చేదాకా వదిలిపెట్టం, ఇది మాజీ సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన డైలాగ్. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్దాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సన్నవడ్లకు కేసీఆర్ బోనస్ ఇస్తామని ప్రకటించారు. 2020 అక్టోబర్లో జనగామ జిల్లా కొడకండ్ల రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పుకొచ్చారు. సన్నవడ్లకు 100, 150 అయినా ఎక్కువ రావాలని ఆమాత్రం దక్కేలా చేస్తామన్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ 1 రూపాయి బోనస్ కూడా రైతులకు ఇవ్వలేదు. సన్నవడ్లు ఏం రా, మార్కెట్లో మంచిగా ఉంటుందని నేను చెప్పిన, ధర దొరుకుతుందని చెప్పిన, దొరికిపిస్తాం. కేసీఆర్ కదా, ఖచ్చితంగా దొరికిపిస్తాం. ఎట్లా దొరకదు? 1888 రూపాయలకు దొడ్డు కొంటున్నారు. సన్నవాడికి 100, 150 ఎక్కువ రావాలి కదా. పచ్చిరాడు చేస్తా, గ్యారంటీ చేస్తా, 100% చేస్తా, దానికి అనుమానం అవసరం లేదు. ఒక దశలో తెలంగాణలో రా రైస్, బాయిల్ రైస్ చుట్టూ తీవ్ర వాగ్వాదాలు నడిచాయి. నిజానికి బాయిల్ రైస్ ను కేంద్రం తీసుకోవడం చాలా వరకు తగ్గించేసింది. డిమాండ్ తగ్గడంతో కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీని చుట్టూ ఒప్పుకున్నారని, సంతకాలు పెట్టారని, ఎఫ్సిఐ మెలికలు పెట్టిందని, ఇలా నాడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు చాలా పేలాయి. కేంద్రం అస్సలు సహకరించడం లేదని నాడు కేసీఆర్ ఫైర్ అయ్యారు. అంతా కేసీఆర్ చేసిన తప్పి అని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే నాటి ప్రభుత్వం సన్నరకాలు సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చింది. 2021 వానాకాలంలో దొడ్డు రకాల సాగు పూర్తిగా తగ్గించి స్వల్పకాలిక వరి వంగడాలు సాగు చేయాలని సూచించింది. నియంత్రిత సాగు అన్నారు. ఆ ఏడాది సన్నల దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ఒక్కసారిగా సన్నరకాలు దిగుబడి ఎక్కువగా రావడంతో పాటు సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగి ధాన్యం అమ్మకాలకు కష్టాలు వచ్చాయి. ఆరంభంలో మిల్లర్లు కొనడానికి ఆసక్తి చూపినా రోజుకు 100 కొద్ది లారీలు, ట్రాక్టర్ల ధాన్యం వస్తుండటంతో చేతులెత్తేశారు. గత్యంతరం లేక టోకెన్ విధానం ప్రవేశపెట్టారు. ఓవైపు వర్షాలకు వరి పడిపోవడం, పంట కోతకు వచ్చిన టోకెన్ దొరక్కపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఒకరోజు ట్రాక్టర్ లోడ్ తీసుకెళ్తే 3 రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పచ్చిధాన్యం కావడంతో ముక్కి 4వ రోజు అమ్మడానికి వెళ్తే మిల్లర్లు పేచిపెట్టి కొనకపోవడంతో క్వింటా 1,300 నుంచి 1,500 వరకు సన్నాలను అమ్ముకున్నారు. మిర్యాలగూడ మిల్లుల వద్ద అయితే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ధాన్యం కొనుగోళ్లు జరిపారు. ఈ పరిస్థితిపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ప్రభుత్వం 2021 యాసంగిలో సన్నరకాల సాగు చేయాలని చెప్పకుండా రైతుల ఇష్టమంటూ చేతులు దులుపుకుంది. గతంలో దొడ్డు సన్నాల చుట్టూ కథ చాలానే నడిచింది. చివరికి దొడ్డు వడ్లు వేసుకోవద్దని, అసలు వరే వేయొద్దని, వరి వేస్తే ఉరి అంటూ 2022 నాటి బీఆర్ఎస్ సర్కార్ కామెంట్లు చేసింది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ లీడర్లు వడ్ల బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇదేంటన్న ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం బోనస్ ఇస్తామనడంతో మళ్లీ సన్నరకాల సాగు పెరుగుతుందంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఆరబెట్టి ఇవ్వాలి. అదే సన్నాలను మిల్లర్లు కొంటే నేరుగా పొలం నుంచి మిల్లుకు తరలించవచ్చు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కు అదనంగా తాము 500కు పెంచి ఇస్తామంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్న పరిస్థితి. రైతులను దగా చేస్తున్నారని, బోనస్ బోగస్ అయ్యిందన్న వాదనను బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్నారు.
రాష్ట్రంలో 90% పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఎన్నికల ముందు వడ్లకు 500 బోనస్ అని చెప్పి, ఆ రోజు సన్నాలనేటువంటి కొరి పెట్టలే, మేనిఫెస్టోలో రాయలే, వరి ధాన్యానికి 500 రూపాయలు MSPకి అదనంగా బోనస్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి ప్రతి సంవత్సరం. 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు 500 చొప్పున బోనస్ ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. 6,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ వీళ్ళు చెప్పింది ఏంది, సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటే కేవలం 400-500 కోట్లతో సరిపెట్టే ప్రయత్నం. అంటే రాష్ట్ర రైతులకు దాదాపు 5,500 కోట్లు మొండి చేయి చూపిండ్రు. ఎన్నికల్లో హామీ ఇచ్చి రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇక బీజేపీ విషయానికి వద్దాం. సన్నబట్ల సాగుపై మోడీ సర్కార్ FCI ఒకటి చెప్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నాలకు 500 బోనస్పై విమర్శలు చేయడం కీలకంగా మారుతుంది. దేశవ్యాప్తంగా దొడ్డు రకం బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో ఒకవైపు కేంద్రం, FCI ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019-20 నుంచే సన్నరకం వడ్ల సాగును ప్రోత్సహించాలని తెలంగాణకు కేంద్రం సూచిస్తూ వస్తోంది. రైతులతో ఫైన్ వెరైటీలు సాగు చేయిస్తే మంచి గిట్టుబాటు అవుతుందని వరి పండించే అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. సన్నాల సాగు పెరిగేందుకు రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ప్రకటించాలని అన్నారు. ఇదే విషయమై అప్పుడు BRS అధికారంలో ఉన్నప్పుడు సన్నాలకు ప్రకటించిన బోనస్ ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అదే కాంగ్రెస్ సన్నాలకు ప్రకటించిన బోనస్పై మాట్లాడుతూ, రాష్ట్రంలో దొడ్డు వడ్లు సాగు చేసేవారే ఎక్కువని, వాటికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. రైతులు వరి పండిస్తారు తెలంగాణలో విషయము అందరికీ తెలుసు. 80% పైగా పంట దొడ్డు వడ్లే, దొరిధాన్యమే పండిస్తారు. సన్నధాన్యం అనేటువంటిది చాలా తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కొట్టేసినందుకు చేయిస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇక ఇక్కడితో ఆగకుండా మరికొందరు బీజేపీ నేతలు మాత్రం ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల విషయంలో పెద్ద స్కామ్లు జరిగాయని బయట పెడతామంటూ ఆరోపణలు చేస్తున్నారు. వీటికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ కుంభకోణం సామాన్య ప్రజానీకం రక్తం దాగినటువంటి కుంభకోణం. సామాన్య ప్రజానీకం ఎంతో కష్టపడి పండించినటువంటి రైతాంగం దగ్గర దోచుకున్నటువంటి ధాన్యం ఒకవైపు అయితే, మరోవైపు మీరు కొనుగోలు చేసి మీరు CMR కింద ఇచ్చినటువంటి ధాన్యాన్ని బిల్లింగ్ చేసి మనకు రిటర్న్ ఇవ్వకుంటే ఆ 400 కోట్ల రూపాయలకు ఈ ప్రభుత్వం వడ్డీ కడుతున్న మాట వాస్తవం కాదా? మరి మీ స్టాకు రైస్ మిల్లర్ దగ్గర ఉంటే ప్రభుత్వం ఎందుకు వడ్డీ కట్టాలి? ప్రభుత్వం దేనికోసము ఈరోజు వాళ్ళ బాధను భరిస్తూ ఉన్నదో, దీని వెనుక ఉన్న మతలం ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారితో పాటు చౌహాన్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఐ కాంట్ కమెంట్ ఆన్ సంబడీస్ కమెంట్, బట్ లాస్ట్లో అది చెప్పాను, దట్ అదే స్టేట్మెంట్ 1,30,00,000 కూడా ఉన్నది. సో అంటే ఒక వ్యక్తి మీద ప్రత్యేకంగా ఈ సమయంలో నేను కమెంట్ చేయము. ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్ కమిషన్ దిస్ టోటలీ ఫాల్స్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొక్యూర్మెంట్ దానికన్నా క్లీన్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జరగలేదు. సో ఓవరాల్గా ఈ ధాన్యం కొనుగోళ్లు, సాగు, బోనస్ విషయాలపై అసలు మ్యాటర్ ఏంటంటే, సన్నాల సాగుకు రైతులు అలవాటు పడి లాభాలు గడిస్తే ఏటా వాటివైపే మొగ్గు చూపుతారన్న ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. తక్కువ ధరకే సన్నబియ్యం అందివ్వాలంటే బోనస్ ముందుగా సన్నవడ్లకు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అది మ్యాటర్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ BigTV ఛానల్.